కాంగ్రెస్ రేణుకమ్మలో ఉరకలెత్తిన టీడీపీ రక్తం కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి వయసు మీద పడుతున్నా ఆమె స్వరంలో అదే దూకుడు అనుకున్న విషయాన్ని ఎంత గట్టిగా చెప్పాలో అంతకంటే గట్టిగా చెప్పగల సమర్థురాలు కాంగ్రెస్ స్పీక్స్ లో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆమె ఎన్నికలప్పుడు మాత్రం చాలా యాక్టివ్ అయిపోతారు తన వాళ్లకు టికెట్లు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తారు అయితే ఆమె ఖమ్మంలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ఆఖరికి ఢిల్లీలో ఉన్నా రేణుకా చౌదరి మనసు మాత్రం ఏపీ రాజకీయాల చుట్టూ మరీ ముఖ్యంగా తన మాతృ పార్టీ తెలుగుదేశం వైపు తిరుగుతూనే ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని రేణుక చౌదరి చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి సీఎం జగన్ అవినీతి కేసుల్లో బెయిల్పై బయటకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని రేణుక మండిపడ్డారు ఆయన బెయిల్ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అన్యాయంగా అరెస్టు చేశారని తెగ బాధపడ్డారు ఇప్పుడే కాదు అమరావతి రాజధాని రైతుల పోరాటంలోనూ రేణుక మద్దతుగా నిలబడుతున్నారు అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొని సంఘీభావం చెప్పడమే కాదు వారిని ప్రభుత్వం అన్యాయం చేసిందని గట్టిగా మాట్లాడుతున్నారు కూడా రైతు బిడ్డనని రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి తాను వచ్చానని చెబుతున్నారు రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ నేతలు ఏపీ రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్నారు కానీ ఎక్కడా తొందరపడి కామెంట్ చేయడం లేదు ఏపీ రాజకీయాలలో ఒక పార్టీని సపోర్ట్ చేసినట్లు మాట్లాడినా తెలంగాణ సమాజంలో మన మీద ప్రభావం పడుతుందేమోనన్న భయంతో అన్ని పార్టీల నాయకులు ఆచితూచి మాట్లాడుతున్నారు కానీ రేణుకా చౌదరి మాత్రం తన అభిప్రాయాలను కొండ బద్దలు కొట్టేసినట్లు చెబుతుండటం చూసి ఆమె తాను రాజకీయ ఓనమాల దిద్దిన తెలుగుదేశం పార్టీని మాత్రం మర్చిపోలేదని కామెంట్స్ వస్తున్నాయి